హాయ్ వర్స్, దిస్ ఇస్ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనము మధురై బస్ స్టాండ్ అయితే ఉన్నాము. ఈరోజు మనం మధురై నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్లో. తమిళనాడులో ప్రైవేట్ బస్సెస్ కూడా బస్ స్టాండ్లో అయితే అలో ఉంది. మన సైడ్ అయితే బస్ స్టాండ్లోకి అయితే అలో అయితే లేదు. మన తిరుపతి ప్లాట్ఫామ్ దగ్గర అయితే నెంబర్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మన బస్ ట్రావెల్ చేసే బస్ ఇదే ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సు. సర్వీస్ నెంబర్ 996. 9 గంటలకు రావాల్సిన బస్సు 8:45కే తీసుకొని వచ్చి ప్లాట్ఫామ్ మీదకి అయితే పెట్టడం జరిగింది. మధురై నుంచి చాలామంది తిరుపతికి అయితే రిజర్వేషన్ చేసుకున్నారు. నాకైతే అర్థమైంది, అందుకే నేను ఎట్లా రిజర్వేషన్ ఉంది కాబట్టి అంత దుబ్బుకొని వెళ్ళి ఏమి ఎక్కేది లేని నేనైతే ఆగాను, కొంచెం వెయిట్ చేసినాను. ఇన్సైడ్ వ్యూ మార్నింగ్ చూపిస్తున్నాను, నైట్ మీకు చూపించడానికి ఇబ్బంది అయ్యి నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. చూడండి, సీట్స్ అయితే పెద్దగా ఎక్స్ట్రా ఆర్డర్ అయితే చెప్పాను, ఓల్డ్ సీట్సే. పుష్ బ్యాక్ బాగుంది, నేను సింగిల్ సైడ్ బుక్ చేసుకున్నా కదా. మన చేర్ పక్కనే ఛార్జింగ్ పాయింట్ కూడా అవైలబుల్గా ఉంది. మధురై బస్ స్టాండ్ నాకు తెలిసిన నారకోయలు, తిరుపతి కూడా తిరుపతి పోలిస్తే, అంటే తిరుపతితో పోలిస్తే తమిళనాడు బస్ స్టాండ్స్ పెద్దగా అయితే మెయింటెనెన్స్ అయితే లేదు. నేను కన్యాకుమారి బస్ స్టాండ్ చూసినా కదా, చాలా వరస్ట్గా ఉంది. నారకోయలు కానీ తిరునెల్వేలి కానీ సూపర్గా అయితే మెయింటైన్ అయితే చేసినారు. బస్ స్టాండ్స్ చాలా బాగున్నాయి. ఆ తర్వాత మధురై చూస్తే నాకు పెద్దగా అయితే అనిపించలేదు. ఎగ్జాక్ట్లీ రాత్రి 9:10కైతే మనము మధురై నుంచి అయితే బయలుదేరుతున్నాము. మధురై నుంచి తిరుపతికి సుమారుగా 520 కిలోమీటర్లు అయితే ఉంటుంది. నేను సీటర్ బుక్ చేసుకున్నా, నాకు పడింది 645. ఒకవేళ మీరు స్లీపర్ బుక్ చేసుకుంటే 945 రూపాయలు అయితే పడుతుంది. నాకు తెలిసి ఇది పెద్ద కాస్ట్ అయితే కాదు. 520 కిలోమీటర్లకి 645 రూపాయలు అంటే పెద్ద కాస్ట్ అయితే నేను అనుకోవడం లేదు. మన సైడు కర్నూలు నుంచి తిరుపతికే ట్రావెల్ చేస్తే విత్ రిజర్వేషన్ 630 రూపాయలు అయితే అవుతుంది సూపర్ లగ్జరీ బస్సెస్కి. తమిళనాడు కర్ణాటకనే అనుకుంటే తమిళనాడు బస్సెస్ ఇంకా చీప్. లాస్ట్ వీక్ నేను బెంగళూరు నుంచి తిరుపతికి అయితే ట్రావెల్ అయితే చేసాను, ఆల్రెడీ వీడియో కూడా పెట్టినాను. నాకు 870 రూపాయలే పడింది 720 కిలోమీటర్లకి. ఎస్సీటీసీ బస్సెస్ నాకు తెలిసి కొంచెం ఓల్డ్ బస్సెస్ అయినా సరే డిస్టెన్స్ని బట్టి చూస్తే అమౌంట్ అయితే ఛార్జ్ ఫేర్ అయితే తక్కువ. ఇంకోటి మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మైసూరు నుంచి కోయంబత్తూరుకి కర్ణాటక ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తే 215 రూపాయలు, అది కూడా చీపే. కానీ తమిళనాడు ఎక్స్ప్రెస్లో ట్రావెల్ చేస్తే మనకి కేవలం 195 రూపాయలే పడుతుంది, అంత తక్కువ. నాకు తెలిసి పెట్రోల్ మరి డీజిల్ రేట్లు తక్కువ అనుకుంటా మన సైడ్తో పోలిస్తే. 520 కిలోమీటర్లకి 645 బెటరే. ఒకవేళ స్లీపర్ అవైలబుల్ ఉంటే కూడా 945 పెద్ద వర్త్ కాదనుకుంటే కూడా మీరు హ్యాపీగా పండుకొని అయితే వెళ్ళచ్చు. సీటర్తో పోలిస్తే స్లీపర్వే బెడ్స్ అయితే బాగున్నాయి. స్పీడ్ కూడా ఏమాత్రం తగ్గడం లేదు, 80లో కొడుతున్నాడు బాగా. అలాగే తిరుపతికి ఉదయం 6:30కి వెళ్ళాలి. మరి టోటల్ జర్నీ అవర్స్ 9:30, మళ్ళీ టైం మేనేజ్మెంట్ చేస్తాడో లేదో తెలియదు. ఇంకా మధురై నుంచి నెక్స్ట్ స్టాప్ అనేది తిరువన్నామలే. మధురై నుంచి తిరువన్నామలే 310 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మధ్యలో తిరుచిరాపల్లి లేదా తిరుచి అయితే ఉంది, కానీ తిరుచిలో మేబీ స్టాప్ ఉండకపోవచ్చు, బైపాస్ మీద వెళ్తా అని చెప్పినాడు. తిరుపతి 6 కిలోమీటర్లు అయితే ఉంది మరి ఇక్కడ నుంచి. ఓకే, బస్ స్టాండ్లోకి అయితే వెళ్ళలేదు, బైపాస్ మీద వెళ్తున్నాడు. ఈ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ఇంకా బ్రిడ్జ్ అవతల మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే తిరుచి అయితే వెళ్ళవచ్చు. తిరుచి నుంచి శ్రీరంగం దగ్గర అనుకుంటా మేబీ 6 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఉంటుంది ఏమో, నాకు క్లారిటీగా తెలియదు. ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. తిరుచి లేదా తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా పెద్దదే. మధురై వెళ్ళే రూట్లో మనకు కొడైకెనాల్ రోడ్డు కూడా టచ్ అవుతుంది. నేను లాస్ట్ టైం కాచిగూడ కర్నూలు నుంచి మధురై ట్రావెల్ చేసినప్పుడు ఈ తిరుచి, తర్వాత సేలము, ఈ రోడ్డు, కొడైకెనాల్ రోడ్డు మీదుగానే మధురైకి అయితే వెళ్ళింది. మధురై నుంచి కర్నూలుకి, కర్నూలు నుంచి మధురైకి ఆల్రెడీ ప్రవీణ్ రైల్ ఇన్ఫో ఛానల్లో అయితే వీడియోస్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఒకసారి ఆ ఛానల్లో వెళ్ళి ప్రవీణ్ రైల్ ఇన్ఫో అని కొట్టండి. ఒకవేళ డిస్క్రిప్షన్లో లింక్ కూడా మీకైతే ప్రొవైడ్ అయితే చేస్తాను. మధురై నుంచి తిరుపతికి ఎస్సీటీసీ నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుతో పాటు నెంబర్ ఆఫ్ అల్ట్రా డీలక్స్ బస్సులు కూడా ఉన్నాయి. మీరు అల్ట్రా డీలక్స్ బస్సులో ట్రావెల్ చేసినా 640 రూపాయలు అయితే పడుతుంది. అర్ధరాత్రి 1 గంటకైతే ఒక టీ పాయింట్ దగ్గర అయితే ఆపినాడు, జస్ట్ టీ తీసుకొని వెళ్ళడమే. 10 నిమిషాల బ్రేక్ తర్వాత మనం ప్రజెంట్ తిరువన్నామల సైడ్ అయితే వెళ్తున్నాము. ఏదో టోల్ గేట్ అయితే వచ్చింది. నాకు తెలిసి కన్యాకుమారి నుంచి తిరుపతి వెళ్ళే మార్గంలో నెంబర్ ఆఫ్ ఉన్నాయనుకుంటా, చాలా ఎక్కువ ఉన్నాయి. తిరువన్నామల నుంచి మధురై వచ్చే దాంట్లో కూడా
ప్రతి పావు గంటకు ఒక టోల్ గేట్ అయితే తగిలింది. ఇది నాకు కొంచెం వండర్ అయితే అనిపించింది. అంటే ఓన్ వెహికల్లో వస్తే మాత్రం ఈ టోల్ గేట్ ఫేర్స్కి మనం భయపడాలి. అంత ఎక్కువ ఉన్నాయి, చాలా అయితే ఎక్కువ ఉన్నాయి. మరి అంతలా ఎక్కువ ఉండడానికి కారణం కూడా నాకైతే అర్థం కావడం లేదు. నేను హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే టైంలో ఉన్న టోల్ గేట్లు చూసి మనవే ఎక్కువేమనుకున్నా కానీ ఈ టోల్ గేట్స్ మనల్ని అయితే బీట్ అయితే చేసింది. త్రివేంద్రము అన్ని ఈ రూటే అనుకుంటాం, మరి ఈ సైడే వెళ్తుంది. అన్ని బాలంగుర్తులన్నీ పైకే చూపిస్తున్నాడు. మనం నియర్ బై తిరువన్నామలై అయితే చేరుకున్నాము. సర్కిల్ అయితే వచ్చింది, యాస్ తిరువన్నామలై. అర్ధరాత్రి 1 గంటకు చేరుకోవాల్సిన బస్సు. అర్ధరాత్రి 2:35 అయితే తిరువన్నామలై సిటీకి అయితే ప్రజెంట్ ఎంట్రీ ఇస్తున్నాం. మరి బస్ స్టాండ్కి ఎంతలో పోతామో, మరి 10 నిమిషాలలో డిలే అవుతుందేమో చూడాలా. ఓకే, అర్ధరాత్రి 2:45 అయితే మనము తిరువన్నామలై లేదా అరుణాచలంకి అయితే చేరుకున్నాము. ఇక్కడ మనకు 10 నిమిషాలు అయితే బ్రేక్ అయితే ఉంది. మేబీ ఇక్కడ దాదాపుగా 15 మంది ప్యాసింజర్లను దిగే పరిస్థితి అయితే కనపడుతుంది నాకు. చాలామంది అంటే మదురై నుంచి తిరువన్నామలైకి కూడా చాలామంది రిజర్వేషన్ అయితే చేసుకొని ట్రావెల్ అయితే చేయడం అయితే జరిగింది. తిరువన్నామలై మనకు తెలుసు కదా, శివుడే కొండైన ప్రదేశం. అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణం చేస్తే దాని యొక్క ఫలితం వర్ణనాతీతం. తెలుగు వాళ్ళు ప్రజెంట్ తిరుమల తర్వాత ఎక్కువ మంది అరుణాచలం అయితే వెళ్తున్నారు. ఎందుకంటే నండూరి శ్రీనివాసరావు గారు అరుణాచల గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, అలాగే అరుణాచలం యొక్క మహిమలతో కూడిన కొన్ని వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది. దానివల్ల తెలుగు వాళ్ళందరూ అరుణాచలంకి అయితే వెళ్తున్నారు. తమిళ వాళ్ళకంటే కూడా రీసెంట్గా తిరువన్నామలైలో వెళ్ళిన తర్వాత నాకు చాలామంది అక్కడ చెప్పడం ఏంటంటే నండూరి శ్రీనివాసరావు గారు వీడియోలు చేసిన తర్వాత తెలుగు వాళ్ళ తాకడి ఎక్కువైందంట అసలుకి. అంటే మన వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎంతలా ట్రై చేస్తున్నారంటే మన యొక్క దేవుని యొక్క గొప్పదనం తెలుసుకోవడానికి ఎంత ఉత్సాహంగా వాళ్ళు టెంపుల్స్ విజిట్ చేయడం అనేది అతని యొక్క సంకల్పానికి మనం ఇచ్చే గొప్ప బహుమతి అదే. ఎందుకంటే సనాతన ధర్మం కోసం అతను ఎంతోగాను పాటుపడుతున్నాడు. అలాగే హిందువులలో దేవుని యొక్క భక్తిని పెంపొందించడానికి అతను చేసే కార్యక్రమాలు కానీ అతను చేసే వీడియోస్ కానీ అసలు మనం చెప్పలేము, ఆ మాటలతో వర్ణించలేని విధంగా ఉంటాయి. అంత రీసెర్చ్గా మనకైతే గుడ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంటారు. వీళ్ళున్నప్పుడు నండూరి శ్రీనివాసరావు అని యూట్యూబ్లో కొట్టండి. దేవుని తిరుపతిది కానీ, పూరిది కానీ, అరుణాచలంది కానీ, అలాగే కొంత ఊర్లో ఉన్న వల్లభ గణపతి ఆలయం కానీ చాలా ఎక్స్ట్రాడినరీ. వేలూరిది కూడా చెప్పడం అయితే జరిగింది. తిరువన్నామలై నుంచి వేలూరుకు 87 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 87 కిలోమీటర్లు మనం ట్రావెల్ చేసిన తర్వాత వేలూరుకి అయితే చేరుకోవాలి. ప్రజెంట్ అయితే మనం నియర్ బై వేలూరు అయితే ఉన్నాము. తెల్లవారుజామున 4:25 అయితే మనము వేలూరుకి అయితే చేరుకున్నాము. అంటే తెల్లవారుజామున 3 గంటలకు చేరుకోవాల్సిన బస్సు 1:25 డిలే అయిపోయింది. ఇక్కడ నుంచి వేలూరు నుంచి తిరుపతి 110 కిలోమీటర్లే ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఉదయం 6:30 6:40 వెళ్ళిపోవచ్చు. స్పీడ్ అయితే బాగా మెయింటైన్ చేస్తున్నాడు. మధ్యలో కొంచెం డిలే అవుతున్నా కూడా మనం తిరుపతికి చేరుకోవాల్సిన టైం అయితే ఆన్ టైంకి అయితే వెళ్తారనేది అనుకుంటున్నాను. 4:35 మనము వేలూరు నుంచి అయితే బయలుదేరుతున్నాము. వేలూరులో గోల్డెన్ టెంపుల్ అయితే ఉంది, చాలా ఫేమస్ టెంపుల్. అలాగే లక్ష్మీదేవి విగ్రహం చూస్తే అసలు మాటల్లో చెప్పలేము, అంత ముగ్ధ మనోహరంగా ఉంటుంది. అమ్మవారు చూస్తుంటేనే మనకైతే అంత హ్యాపీనెస్ అయితే కనపడుతుంది ఆ విగ్రహం చూస్తే. ఉదయం 6:40 10 నిమిషాలు మాత్రమే డిలే అయింది మనం తిరుపతి చేరుకునేలోపు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.